శోభనానికి ముహూర్తాలు పెడుతుంటే నువ్వు టెన్షన్ పడతావేంటా అమూల్యా? అయినా రేపే మంచి ముహూర్తం ఉందని చెప్తున్నారు కదా. మీకెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. రేపు ఒక్క రోజు వదిలేయండి, తర్వాత మీరేం చెప్పినా మీ మాట నేను కాదన్ను. లేదా అమూల్య, పంచభూతాలను ఆవహించుకుని పంచభూత పూజ చెయ్యాలి. వీరిరువురి జాతకాల ప్రకారం ఒకరి దోషాన్ని మరొకరు మోసే అవకాశం ఉంది. ఉదయ జన్మనక్షత్రం పార్థు జాతకం ఒకటేనని మీకెలా తెలుసు? వాటినే దివ్యశక్తులు అంటారు. ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు. అయినా ఇప్పుడు ఇలాంటి డిస్కషన్ అసందర్భం. స్వామి, నా దేవత పసుపు కుంకుమల కోసం, తన ప్రాణాల కోసం నేను ఏదైనా చేస్తాను. చెప్పండి స్వామి, పంచభూతాల పూజ చేయాలంటే ఏం చేయాలి? ఇది అఘోరాలు మాత్రమే చేయగలిగిన కఠినమైన పూజ. ఇది సఫలమైతే వచ్చే సత్ఫలితాలు ఎన్ని ఉంటాయో, విఫలమైతే వచ్చే దుష్ఫలితాలు అంతకంటే ఎక్కువ ఉంటాయి. పంచభూతాలను కదిలించడం అంటే మామూలు విషయం కాదు. ఏమాత్రం పూజలో ఆటంకం కలిగినా నీ ప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోతాయి. ఉదయ్ గారు, మీరు చాలా రిస్క్ తీసుకుంటున్నారు. పంచభూతాల పూజ గురించి నాకు తెలుసు. అనవసరంగా మీ ప్రాణాలని పణంగా పెడుతున్నారండి. అమ్మా, దయచేసి ఈ విషయంలో తమరేం ఆలోచించకండి. స్వామీజీ, వెంటనే పూజకు ఏర్పాట్లు చేయండి. నేను నా ప్రాణాలిచ్చైనా నా తల్లి ప్రాణాలు కాపాడడానికి సిద్ధంగా ఉన్నాను. విజయీ భవ. ఏంటి నువ్వు చెప్తుంది? నిజమా? నిజమా అని అడుగుతారేంటి అమ్మాయి గారు? కష్టపడి వెళ్ళి వాళ్ళ మాటలన్నీ వినొస్తుంటేను. సో అమూల్య ఆ ఉదయ్ గారితో పంచభూత పూజ జరిపించి మా తమ్ముడి నుంచి క్షేమంగా బయటపడాలని కోరుకుంటుందన్నమాట. అమూల్యని ఇంట్లో నుంచి బయటికి పంపించాలని అది ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి అనుకోవడమే తప్ప నేను పెద్దగా పొడి చేసిందేమీ లేదు. మనకు ఇదే మంచి అవకాశం. అక్కడ ఉదయ్ పూజ జరిపించకూడదు, ఇక్కడ అమూల్య మా తమ్ముడి చేతిలోంచి బయటపడకూడదు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. మా తమ్ముడిది, అమూల్యది. ఇద్దరి లైఫ్ క్లోజ్ అవ్వాలి. నువ్వు అర్జెంటుగా వెళ్ళి అర్థమైంది కదా? వెళ్ళు. సరే అమ్మాయి గారు.
స్వామి. ఆ నీళ్లు తలపైన పోసుకొని నీ వెంటిపైన ఆ బట్టలు తీసి మంత్రశక్తి కలిగిన ఈ బట్టలు కట్టుకొని కూర్చో. అలాగే స్వామి. స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం కాల గమన సత్కారణ ధీరం తం నమామి కహనాయక సూర్యం అమృత కిరణ రసరమ్య ప్రవాహం లలిత లలిత లావణ్యలామం హరిత మహిత మాధుర్య మనోజ్ఞం తం నమామి సాంద్రోదయ చంద్రం భాగ భోగ సంధాన నిధానం రాజయోగ సంపూర్ణ ప్రభావం నవ్య దివ్య సౌందర్య సుధీరం తం నమామి సమ్మోహక శుక్రం అతుల చతుర పటులౌకిక మూర్తిం సకల కార్య హిత కౌశల కీర్తిం తీవ్ర వేగ సంగ స్వామి. వచ్చావా నాయన? రా నాయన, ఆ పీట తీసుకుని ముందుకురా. కూర్చో నాయన. పృథివ్యాత్మనే నమో నమః. ఓం నం పృథివ్యాత్మనే నమో నమః. పంచభూతాలలో మొదటిది భూమి. ఈ మట్టిని నీ ఒంటికి రాసి పృథివీ పూజ జరిపిస్తాను. మొట్టమొదటిగా జరిగే ఈ పృథ్వీ పూజ నీ శరీరంలో ఉన్నవి మొత్తం తనలోకి తీసుకుంటుంది. లేనాయనా, అలా ఒంటికాలు పైన నిలబడి నేను చదివే ప్రతి మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉండు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాలు దించకూడదు, మంత్ర ఉచ్చారణ ఆపకూడదు. అలాగే స్వామి. విఘ్నేశ్వర, మహాలక్ష్మి, సరస్వతి, పార్వతి, ఓం నమ శివాయ, వెంకటేశ్వర స్వామి, మీరందరూ ఉదయ్ గారు చేసే పంచభూతాల పూజకి ఏ ఆటంకం రాకుండా దీవించండి ప్లీజ్. అబ్బా అమూల్య,
త్వరగా అమ్మా భోజనం వడ్డిస్తాను. వస్తున్నానండి. అత్తయ్య గారండి, నేను ఒక్కరోజు ఉపవాసం ఉండాలనుకుంటున్నానండి. అదేంట అమూల్య, సడన్ గా ఈ ఉపవాసం ఏంటి? మాకు తెలియకుండా నువ్వేమైనా పూజలు చేస్తున్నావా? అబ్బే, అలాంటిదేమీ లేదత్తయ్య గారు. అమూల్య, వచ్చి కూర్చో. మా అమ్మాయి అనుకుంటే నీకు తనకంటే చాదేస్తాం ఎక్కువ. ప్లీజ్ పార్థు గారు, ఈ ఒక్కరోజు నాకు చాలా పవిత్రమైంది. దయచేసి మీరు భోజనం చేయండి. ఏంటమ్మా సడన్ గా ఈ ఉపవాసం? దేనికో చెప్పు. ఇప్పుడు నువ్వు భోజనం చేయకుండా ఉంటే ఎలాగా? అమ్మా, అమూల్యకు తన పంతం తందే. ఈ విషయంలో తన నిర్ణయం మారదు. నువ్వు వడ్డించమ్మా. ఏంటో అమూల్య, ఈ మధ్య నువ్వు నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఏంటిది, మట్టి వాసన వస్తుంది? మట్టి వాసన ఎక్కడి నుంచి వస్తుందిరా? అదేంటమ్మా, నాకు వాసన వస్తుంది, మీకు రావడం లేదా? మట్టి వాసన వస్తుందని చెప్తుంటే నా మాట పట్టించుకోరేంటి? రే, నీకేమైనా పిచ్చి పట్టింది ఏట్రా? మాకు రాని మట్టి వాసన నీకొక్కడికే వస్తుందా? అమ్మా అమూల్య, ఏంటమ్మా అలా నిలబడి చూస్తావు? వాడికేదో కొత్త కొత్త వాసనలు వస్తున్నాయట. ఏంటో నువ్వేనా వాడికి చెప్పమ్మా. అమూల్య, ఏదో జరుగుతుంది. నా ఒళ్ళంతా మట్టి పూసుకున్నట్టు, నా ఒంటి నుండి మట్టి వాసన వస్తున్నట్టు, ఇల్లంతా కూడా మట్టి వాసన వస్తున్నట్టు అనిపిస్తుంది. పార్థు గారండి, సైకలాజికల్గా ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది. మీరేం టెన్షన్ పడకండి. సైకలాజికల్ ఫీలింగ్ ఏంటి అమూల్య? జోక్ చేస్తున్నావు నాతో? సీరియస్గా నాకు మట్టి వాసన వస్తుందని చెప్తుంటే నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు? పార్థు గారు, ఎక్కడో వర్షం పడితే ఇక్కడ మట్టి వాసన రాదా చెప్పండి. ఇంత దానికి ఎందుకండి పెద్ద చేస్తారు? ఏయ్, చిన్నదంటావేంటి? నువ్వు అన్నట్టు ఎక్కడో వర్షం పడి మట్టి వాసన వస్తే ఆ వాసన మీకు కూడా రావాలి కదా. నా ఒక్కడికి రావడం ఏంటి?
మట్టుగారండి. మీరు చెప్పిన తర్వాత నాకు కూడా మట్టి వాసన వస్తుంది. అమూల్య, నువ్వు కూడా వాడితో కలిసిపోయావా? అత్తయ్య గారు, మీరు ఉండండి. పార్థు గారు, ఈ వాసన వల్ల మీకు ఏమైంది ఇప్పుడు? మీరు సైలెంట్ గా భోజనం చేయండి. ఒళ్ళంతా మట్టి వాసన వస్తుంది. ఈ మట్టి వాసనతో నేను భోజనం చేయలేనమ్మా. పార్థు గారండి, ఏంటమ్మా వీడు కొత్తగా ఈ మట్టి వాసన ఎక్కడి నుంచి వస్తుందమ్మా వీడికి? భూతాలలో రెండవది నీరు. సాక్షాత్తు గంగను తలపై పెట్టుకున్న ఆ పరమశివునికి నీళ్లతో అభిషేకం జరిపించి ఆ గంగాదేవిని ప్రసన్నం చేసుకోవాలి. ఆ గంగను శివయ్యపై పోస్తూ ఉండు. అలాగే స్వామి. నిర్విరామంగా
అభిషేకం జరుగుతూనే ఉండాలి. వెళ్ళి ఆ కావిడితో కోనేటిలో నీళ్లు తీసుకునిరా. అలాగే స్వామి. ఈ భుజమేంట్రా ఇందాకటి నుంచి నొప్పిగా ఉంది. నొప్పిగా ఉందా? ఏ భుజం పార్దు? కుడి భుజం రా. ఏదో బరువు మోస్తున్నట్టుగా ఉంది. అబ్బా, బరువు మోస్తున్నట్టేంట్రా? భుజం ఇలా లాగేస్తుంది. అమ్మాయిడు పొద్దున్న మందాగినట్టున్నాడు. రే పార్దు, కొంపతీసి నువ్వు మందు బ్రాండ్ నేను మార్చలేదు కదా.